ఎన్టీఆర్ గురించి ఒక రెండు రెండు విషయాలు చెప్పండి అంటే మీ ఇద్దరు చాలా క్లోజ్ మిమ్మల్ని ఒకసారి నానక ప్రేమ టైంలో అట్లా ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్లో పడేయడం జరిగింది అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి ఆ ఇన్సిడెంట్ ఒకసారి షేర్ చేసుకుంటారు లేదండి ఆయన చాలా అంటే అస్టన్ డైరెక్టర్ ఆయన హీరో స్టార్ హీరో అనే లైన్స్ ఏమి ఉండవండి అవన్నీ క్రాస్ చేసేస్తారు ఆయన అవన్నీ మన అంటే మనమే కొద్దిగా భయపడి సెట్లోకి వెళ్ళిన నేను రంగస్థ సారీ నానక ప్రేమతో కలిగిన సెట్లోకి వెళ్ళిన సెకండ్ డేనే నేను నడుచుకుని వెళ్ళిపోతుంటే లండన్లో బుచ్చి అని వాయిస్ పిలిచింది పిలిచారండి పిలిస్తే ఎవరు అనుకుని చూసారు చూస్తే ఎన్టీఆర్ గారు అక్కడ ఉన్నారు అక్కడ చూస్తే ఇదేంటి మళ్ళీ చూస్తే నేనే బుచ్చి రాదన్నారండి ఫస్ట్ సెకండ్ డే నా పేరు ఎలా తెలుస్తుంది ఆయనకి షాకేనండి అంటే అంటే ఆయన ఒక హీరో ఒక స్టార్ హీరో అలాంటిది ఏమో ఉండదు అని చాలా దగ్గరికి వచ్చేస్తాడు ఓన్ చేసుకుంటాడు మనుషులు ఆయన అది చాలా అంటే ఎన్టీఆర్ సార్లో చాలా గొప్ప క్వాలిటీ అండి అది మనం భయపడుతుంటాం ఎన్టీఆర్ గారు కదా అసలు ఆయనకి ఏమి ఉండదు రా కూతుర ఆ ఎనర్జీ అంటే నెక్స్ట్ లెవెల్ ఎనర్జీస్ అండి ఆయన దగ్గర టీచర్ ఆయన రియాక్షన్ ఏంటి ఏమన్నారు మీకు ఫోన్ చేసి ఎట్టుకోటేస్తున్నాం అర్థమైంది అన్నారండి అదే అన్నారు సార్ రామ్ చరణ్ గారి దగ్గర నుంచి రియాక్షన్ చరణ్ గారు అయితే వైష్ణవ్ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పటి నుంచి చరణ్ గారు సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి నేను సార్ ఇలాగ మీ ఫ్యామిలీలో ఒక అబ్బాయి కావాలి అని అడిగితే చరణ్ గారు అంటే చరణ్ గారు అన్నారు ఏ నా కోసం రాయలేదా మరి కదా అన్నారండి అంటే లేదు సార్ అది కాదంటే సూపర్ రా నేను మాట్లాడతానని చిరంజీవి సార్తో మాట్లాడింది చిరంజీవి సార్ వెనకాల ఈ కథ వెనకాల తెలియకుండా నిలబడిన ఒక బలం మాత్రం రామ్ చరణ్ సార్ అండి చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు చిరంజీవి సార్ ఏమన్నా ఆడ చేస్తాడో వదిలే అని అంటే చాలా స్ట్రాంగ్ ఇప్పుడు బాహుబలి వెనకాల స్టాట్యూ ఎలా ఉంటుంది అలా చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారండి చరణ్ గారు ఈ వైష్ణవ్ రావడానికి సపోర్ట్ చేయడం సో అట్లాగే రామ్ చరణ్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి రంగస్థలం సినిమా టైంలో సుకుమార్ గారు ఒక మాట ఉన్నారు రంగ్ పాపలు ఏంది రంగస్థలం లేదు అని అదే మా గురువు గారు గొప్పదనం అంతే అండి ఆయన క్రెడిట్ పక్కడికి ఇచ్చేస్తుంటాడు ఆయన కష్టపడి ఆయనలో నేర్చుకోవాల్సింది అదే అండి అంటే సార్కి సుక్కు సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం కానీ అండి సుక్కు సార్కి ఏమి ఇవ్వలేమండి అంత టాలెంటెడ్ పర్సన్ అండి ఇప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది నేను బుచ్చబాబు అస్ బుచ్చిబాబు డైరెక్టర్ కాదు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ